진짜 소리. స్వామి దర్శనానికి వచ్చాం. బ్రహ్మాండంగా స్వామి దర్శనం జరిగింది. మరి స్వామి యొక్క ఆశీస్సులు కూడా మేము పొందాం. అలాగే మరి గత నెలలో కూడా రావడం జరిగింది. మరలా కూడా నెక్స్ట్ మంత్ కూడా వచ్చి స్వామి దర్శనం చేసుకుందామని చెప్పి అనుకుంటున్నాం. అటువంటి భాగ్యాన్ని మరలా మాకు భగవంతుడు కలగజేయాలని చెప్పి కోరుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగుంది, మూడు రాజధానులకు మేము సపోర్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మేము గోదావరి జిల్లాలో వాళ్ళం, విశాఖపట్నం వస్తే ఆ ప్రక్కన ఉన్నటువంటి తీర ప్రాంతంలో ఉన్నటువంటి పేదలన్నీ కూడా ఆ గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చెందుతాయనేటువంటి ఆలోచన. మరి వెనకబడి ఉన్నటువంటి జిల్లాలన్నిటికీ కూడా విశాఖపట్నం రాజధాని వస్తే తప్పనిసరిగా ఆ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతుంది. ఎంత వెనకబడి ఉందో అందరికీ కూడా తెలుసు. మరి వేలా శ్రీకాకుళం కానీ విజయనగరం కానీ విశాఖపట్నం ఒకటి సిటీగా ఉంది, మిగతా అన్ని జిల్లా మిగతా గోదావరి జిల్లాలన్నీ కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా అభివృద్ధి చెందాలంటే మూడు రాజధానులు, విశాఖపట్నం తప్పనిసరిగా ఇటువంటి రాజధాని కావాలి. ఆ రకంగానే మేము సపోర్ట్ చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారిని అయితే ఈ మధ్య కాలంలో నేను కలవలేదు, అంటే నాకు కూడా మెసేజ్ లేదు, నేను ఆయన కలవలేదు. పార్టీగా దూరంగా లేను, దగ్గరగాను లేను. నేను జనసేన పార్టీ ఎమ్మెల్యేగానే ఉన్నాను. కానీ ప్రభుత్వ విధానాలు నచ్చితే దానికి సపోర్ట్ చేస్తానని ముందే చెప్పడం జరిగింది. ఆ రకంగానే మా ప్రాంతం వాసులందరికీ మేలు జరుగుతుంది కాబట్టి మూడు రాజధానులకి నేను సపోర్ట్ చేయడం జరుగుతుంది.